బ్యాక్ టు మై ఛానల్ సో ఇండియాలో మనం ఈరోజు ఫస్ట్ బ్లాగ్ తీస్తున్నాము ఈ బ్లాగ్ ఎక్కడ తీస్తున్నామంటే ఈ టెంపుల్ ఒక టెంపుల్లో తీస్తున్నాము ఈ టెంపుల్లో చాలా అంటే చాలా మూవీ షూటింగ్ జరిగినాయంట సో నేను ఇక్కడే ఉంటాను బట్ ఈ టెంపుల్ ఇక్కడ ఉందనే విషయం కూడా నాకు తెలియదు చాలా మూవీస్లో చూసి నేను ఇది ఎక్కడో ఉందనుకున్నాను టెంపుల్ బట్ రీసెంట్గా నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇక్కడ నియర్ బైలో ఉందనేసి ఇది శంషాబాద్ దగ్గర ఉంది సో ఇప్పుడు మనం వెళ్దాము ఈ టెంపుల్కి ఇప్పుడు వెళ్తున్నాము టైం వచ్చేసి మనకు 7 అవుతుంది ఇప్పుడు అప్సిలో నుంచి మనం బయలుదేరుతున్నాం టెంపుల్కి చలో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి సో ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోతున్నాము టెంపుల్ దగ్గరికి మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 5 to 6 కిలోమీటర్స్ వచ్చింది ఇక్కడ వరకు అండ్ మీరు పైన చూస్తే మనకి ఆరెంజ్ బ్యానర్స్ ఉన్నాయి కదా ఈ బ్యానర్స్ ఎందుకు కట్టారంటే ఇక్కడ ముందు రోజే ఇక్కడ మనకి సీతారామ కళ్యాణం జరిగింది మెయిన్ రోడ్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మనకి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట చూడండి ఇది మనకి టెంపుల్ ఆర్చ్ శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానము ఇది టెంపుల్ ఎంట్రన్స్ ఇది లెఫ్ట్ సైడ్ నుంచేమో వెళ్ళొచ్చు అండ్ రైట్ సైడ్ నుంచి ఎగ్జిట్ అనమాట అండ్ నేను టెంపుల్కి లోపలికి మొత్తం ఇంకా వెళ్ళలేదు మనకు ఆర్చ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఒక గ్రౌండ్ వస్తుంది ఆ గ్రౌండ్ దగ్గర నుంచి నేను ఈ డ్రోన్ షాట్ తీసాను మొత్తం ఇక్కడ చాలా కోకోనట్ ఫార్మింగ్ ఉందనుకుంటా ఈ కోకోనట్ ఫార్మింగ్లో నుంచి నేను డ్రోన్ షాట్ క్యాప్చర్ చేశాను ఇప్పుడు మనము టెంపుల్కి దగ్గర పార్కింగ్ దగ్గర ఉన్నాము పార్కింగ్ దగ్గర మనకి కోనేరు ఉంటుంది ఆ కోనేరు దగ్గర నేను ఇంకొక డ్రోన్ షాట్ కూడా క్యాప్చర్ చేశాను టెంపుల్లోకి వెళ్ళక ముందుకే నేను ఈ డ్రోన్ షాట్స్ క్యాప్చర్ చేశాను ఎందుకంటే అరౌండ్ 9:30-10 అయిందనమాట మేము అక్కడికి వెళ్ళేసరికి సో ఈ టైమింగ్లో బాగుంటుంది కదా అని ఇదే టైంకి నేను క్యాప్చర్ చేశాను డ్రోన్ షాట్స్ అండ్ ఈ డ్రోన్ షాట్స్ కూడా చాలా మంచిగా వచ్చాయి ఎందుకంటే మనం అబ్జర్వ్ చేసే సరౌండింగ్స్లో ఉన్న గ్రీనరీ కానివ్వండి ఆ ట్రీస్ కానివ్వండి దానివల్ల చాలా అట్రాక్షన్ వచ్చింది డ్రోన్ షాట్స్కి కూడా ఇది చాలా బాగుంది సరౌండింగ్స్ ఏరియా యాక్చువల్లీ అండ్ చాలా అగ్రికల్చర్ ఫార్మింగ్ ఉంది ఇక్కడ మనకి ఇప్పుడు ఆ గ్రీన్ మ్యాట్లో కనిపిస్తుంది కదా అదే మనకి గోపురం అన్నమాట ఆ గోపురం యాక్చువల్గా కవర్ చేశారు ఏదో కన్స్ట్రక్షన్ ఉందనేసి ఇది ముఖద్వారం టెంపుల్కి ఇది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్కి ఇందాక నేను చెప్పాను కదా గోపురం అని ఆ గోపురం కింద నుంచే మనం టెంపుల్లోకి ఎంటర్ అవుతాము బట్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి గోపురాన్ని వాళ్ళు గ్రీన్ మ్యాట్తోని కవర్ చేశారు సో బై దట్ సిమెంట్ కానీ ఏమైతే యూజ్ చేస్తున్నదో మన భక్తుల మీద పడొద్దని చెప్పి అలా పెట్టారు ధ్వజస్తంభము యాక్చువల్గా ఇక్కడ మనకి స్టోన్తోనే ఉంది అండ్ యాక్చువల్ టెంపుల్ మొత్తం మనకి స్టోన్తోనే కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా టెంపుల్ అంతా స్టోన్తోనే ఉంటుంది అండ్ యాక్చువల్గా మీరు ఎప్పుడైనా చూసారా హనుమంతుడు లేకుండా రాములవారి దేవస్థానం ఎప్పుడైనా చూసారా మీరు కానీ ఈ టెంపుల్లో చూస్తారు ఇక్కడ అదే స్పెషాలిటీ ఈ టెంపుల్లో రాములవారి దగ్గర హనుమంతుడు ఉండడు అదే ఇక్కడ వింత మనం గాలిగోపురం చూసాం కదా గాలిగోపురం ఆల్మోస్ట్ ఆల్ 80 feet వరకు ఉంది అండ్ ఈ గాలిగోపురం వచ్చేసి మనకి సిమిలర్గా ఉంటుందంట హంపీకి అండ్ తిరుపతికి ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా ఉంటుంది అనేసి మనకి ఇక్కడ పురోహితులు చెప్పారు ఇక్కడ ముఖ్యంగా 3 విగ్రహాలు ఉంటాయి ఆ దేవుడి విగ్రహాలు మొదటిది రాములవారు రెండవది సీతాదేవి మరియు 3వది వచ్చేసి లక్ష్మణుడు అనమాట ఈ 3 విగ్రహాలు ఒకటే స్టోన్ నుంచి చెక్కారు ఆ ఒకటే స్టోన్ నుంచి మనకి ఆర్కిటెక్చర్ తీసుకున్నారనమాట అండ్ ఈ 3 విగ్రహాలకి ఒకటే టైప్ ఆఫ్ తోరణం ఉంది ఆ తోరణాన్ని వచ్చేసి మకర తోరణం అంటారు ఈ 3 విగ్రహాలకి సేమ్ ఉంటుంది అనమాట ఆ పైన ఆర్చ్ వచ్చేసి ఈ మకర తోరణం దేనికి ఇండికేషన్ అంటే దశావతారానికి ఇండికేషన్ అనమాట ఇది ఈ దేవస్థానానికి మరొక పేరుంది ఆ మరొక పేరు ఏంటంటే అమ్మపల్లి కోదండరామ టెంపుల్ అసలు ఈ టెంపుల్కి ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ రాములవారు ఎలా ఉంటారు అంటే రైట్ హ్యాండ్లో ఆరోని పట్టుకుంటారు అంటే బాణాన్ని పట్టుకుంటారు లెఫ్ట్ హ్యాండ్లో బోని పట్టుకుంటారు అంటే విల్లుని పట్టుకుంటారు ఈ టైప్లో ఉన్న విగ్రహాన్ని రాములవారి విగ్రహాన్ని మనము ఏ టెంపుల్లో చూసుండము సో ఇక్కడ మెయిన్ టెంపుల్కి పేరు రావడానికి ఇదే మెయిన్ రీజన్ అనమాట మరియు ఇక్కడ హనుమంతుడు లేకపోవడానికి రీజన్ ఏంటంటే 14 ఇయర్స్ రాములవారు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఇక్కడే విశ్రాంతి తీసుకునేవారు అనమాట అందుకోసమే ఇక్కడ ఈ టెంపుల్లో ఈ దేవస్థానంలో మనకి హనుమంతుడి విగ్రహం లేదు ఎందుకంటే అప్పటికి రాములవారిని హనుమంతుడు ఇంకా కలవలేదన్నమాట ఈ టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ ఆల్మోస్ట్ ఆల్ అరౌండ్ 1000 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అనమాట ఇది
మీరు ఆర్కిటెక్చర్ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు రీసెంట్గా వచ్చే టెంపుల్స్లో ఇంత మంచి ఆర్కిటెక్చర్ కనిపించట్లేదు మనకి. ఇక్కడ చూస్తే అడుగడుగున చాలా మంచి ఆర్కిటెక్చర్ ఉంది. ఇక్కడ ఉన్న కోనేరుకి ఇంకొక పేరు ఉందన్నమాట. ఆ పేరు ఏంటంటే కుంతల. అసలు ఈ కుంతల అనే పేరు ఎలా వచ్చిందంటే, మనకి శకుంతల అనే నేమ్ ఉంది కదా మనకి ఓల్డ్ సెంచరీస్లో, మనకి ఆ ఫైటింగ్ జరిగేటప్పుడు ఏదైతే ఉందో ఆ జనరేషన్ నుంచి వచ్చిన పేరే కుంతల. ఈ టెంపుల్కి మరో పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే టాలీవుడ్స్ మోస్ట్ సెంటిమెంటల్ ఏన్షియంట్ టెంపుల్ అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 400+ మన ఇండియన్ మూవీస్ క్యాప్చర్ చేశారు, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ మూవీస్ క్యాప్చర్ చేశారు. అందులో కొన్ని మూవీస్ చెప్తాను మీకు. మన మహేష్ బాబుది చూస్తే మురారి టెంపుల్ సీన్స్ ఇక్కడే తీశారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ మూవీ చూస్తేనేమో మన తీన్మార శ్రీగంగ సాంగ్ ఉంది కదా అది ఇక్కడే తీశారు. మళ్ళీ నెక్స్ట్ మనకి ప్రభాసి చూస్తే మిస్టర్ పర్ఫెక్ట్ ఫైన్ సీడ్ ఇక్కడ తీశారు. రవితేజది వీరా మూవీ ఉంది కదా, అలాగే ఈగా మూవీలో సాయింట్స్ చాలా మూవీస్ ఇక్కడ క్యాప్చర్ చేశారు. అండ్ ఇంకొక మన నార్మల్ కామన్ వర్డ్స్లో చెప్పాలంటే ఇది చాలా మన అచ్చొచ్చిన టెంపుల్ అనమాట తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. అందుకే చాలా మూవీస్ కంపల్సరీ నాకెవరో చెప్తుంటే విన్నాను, ఏదైనా ఒక్క సీన్ అయినా కంపల్సరీ ఇక్కడ చేస్తే మూవీ బాగా హిట్ అవుతుందని వాళ్ళ నమ్మకం, డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ వాళ్ళ నమ్మకం అనమాట. ఇప్పుడు మనం ఇది చూస్తున్నాం కదా, ఇది మొత్తం బయట పార్కింగ్, ఇదే మన గోపురం వచ్చేసి, అదే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇదంతా పార్కింగ్. మళ్ళీ మనము కోనేరు దగ్గరకు వచ్చాము, కుంతాస్ అని చెప్పాను కదా ఇందాక, అదనమాట. ఇది ఒకసారి క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడ చాలా మటుకు ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఫోటో షూట్స్ కూడా చాలా జరుగుతుంటాయి. మేము విన్నప్పుడు కూడా చాలా ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుండే అక్కడ. అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి ఎంతో ఛార్జ్ చేస్తారు వాళ్ళు, ఐ థింక్ అరౌండ్ 2500 వరకు ఛార్జ్ చేస్తారు అనుకుంటా. అది ముందే మనం పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకొని మనం అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకోవాలి, ఎందుకంటే కెమెరా సెటప్ అవన్నీ, కెమెరామ్యాన్ సెటప్ ఇదంతా వస్తారు కాబట్టి. రెగ్యులర్గా మనం ఫోన్లో క్యాప్చర్ చేసుకోవడానికి అయితే ప్రాబ్లం ఉండదు, బట్ కెమెరా సెటప్ తీసుకొని మనం అక్కడికి వెళ్తే మాత్రం, ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్తే మాత్రం కంపల్సరీ మనం పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకుంటేనే బెటర్. సెల్ ఫోన్తో క్యాప్చర్ చేసుకుంటే మాత్రం ప్రాబ్లం లేదు. అండ్ టెంపుల్ లోపల కూడా మనము సెల్ ఫోన్తోనే క్యాప్చర్ చేయాలి, కెమెరా యూజ్ చేయడానికి లేదు. అండ్ కెమెరా యూజ్ చేసేది మనం పే చేసిన టెంపుల్లో యూజ్ చేయలేము, పే చేస్తే ఈ బయట కోనేరు దగ్గర బయట సైడే మనము పే చేసి యూజ్ చేసుకోవచ్చు, అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, రీసెంట్గా ఒక మూవీ తీశారు ఇక్కడ. ఆ మూవీ తీసేటప్పుడు ఆ ఫైట్ సీన్ అండ్ మనకి బాంబ్ బ్లాస్ట్ సీన్లో కార్ బాంబ్ బ్లాస్ట్ సీన్ ఉంటే అందులో బాంబ్ బ్లాస్ట్ అవ్వడం వల్ల ఆ బాంబ్ బ్లాస్ట్ అయింది వచ్చేసి అక్కడ టెంపుల్కి ఒక వాల్ మీద పడింది, సరౌండింగ్స్ ఉన్న వాల్ మీద. సో దానివల్ల అక్కడ చాలా డ్యామేజ్ జరిగింది. సో ఆ డ్యామేజ్ జరిగినప్పటి నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ ఇష్యూని, సీరియస్గా తీసుకొని అప్పటి నుంచి మూవీస్ షూటింగ్కి కూడా కొంచెం తగ్గించారు పర్మిషన్ ఇవ్వడం. ఒకవేళ ఏదైనా పర్మిషన్ కావాలన్నా అలాంటి సీన్స్ ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళు పర్ డేకి 10,000 ఛార్జ్ చేసి వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ సిచ్యువేషన్ ఇలా జరిగింది కాబట్టి వన్స్ వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ సీన్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ ఇలా ఉంటే ఇప్పుడు ఛార్జ్ చేస్తున్నారు మూవీస్కి. కామన్గా చూస్తుంటే మనం ఎప్పుడు వీక్ డేస్లో కానీ వీకెండ్లో కానీ వెళ్తే కామన్గా చాలా ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతాయి. అండ్ వెరీ కామన్గా తెలిసిన ప్లేస్ చాలామందికి ఇది. ఓన్లీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది, నార్మల్ పబ్లిక్కి మనం ఇక్కడ శంషాబాద్ దగ్గర అమ్మపల్లి టెంపుల్ అంటే అది ఎక్కడుంది అని అంటారు. బట్ ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళిన వాళ్ళు, పోనీ ఇట్లా మూవీస్లో చూసిన గుర్తుపట్టిన వాళ్ళకైతే ఈ నేమ్ ఈ చాలా ఫ్రీక్వెంట్గా తెలుస్తుంది. చాలా మంచి టెంపుల్ ఇది, మంచి సిటీకి దగ్గరలోనే ఉంది కాబట్టి ఒక 1 అవర్లో మనం వెళ్ళొచ్చు, టైం స్పెండ్ చేసుకోవచ్చు, మళ్ళీ వీ కెన్ కమ్ బ్యాక్. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ఇక్కడ మనకి వ్రతం పెట్టే పార్కింగ్ అన్నమాట ఇది. ఓల్డెన్ డేస్లో అక్కడ వ్రతం పెట్టేవాళ్ళు. అండ్ ఈ టెంపుల్లో కూడా, టెంపుల్ సరౌండింగ్స్లో కూడా వాక్ చేయడానికి ఉంటుంది, లోపల సైడ్ మొత్తం టెంపుల్ సరౌండింగ్స్ అంతా వాక్ చేయాలి.